హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్కే కంప్యూట్ వరల్డ్. నేను మీ రమేష్. ఈరోజు మనం ఈ వీడియోలో టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. టెక్స్ట్ బాక్స్ని మన డాక్యుమెంట్లో డ్రా చేసిన వెంటనే ఆటోమేటిక్గా లోపల కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత టెక్స్ట్కి, దాని చుట్టూ ఉన్న టెక్స్ట్ బాక్స్కి ఫార్మేటింగ్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు. ఇంతకీ టెక్స్ట్ బాక్స్కి షేప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, షేప్ అయితేనేమో డాక్యుమెంట్లో ఇన్సర్ట్ చేసిన వెంటనే కర్సర్ బ్లింక్ అవ్వదు. మన లోపల రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అన్న తర్వాతే షేప్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంది. ఆ తర్వాత టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు. కానీ టెక్స్ట్ బాక్స్లో అయితే టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన వెంటనే ఆటోమేటిక్గా కర్సర్ లోపల బ్లింక్ అవుతూ ఉంటుంది. మనం టెక్స్ట్ అనేది ఈజీగా టైప్ చేసుకోవచ్చు. మరింత కాల్సియం వీడియో స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి అంటే టూ వేస్లో ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ మౌస్ ద్వారా. స్టార్ట్లోకి వెళ్ళి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి, మైక్రోసాఫ్ట్ వర్డ్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా కీబోర్డ్ ద్వారా అయితే షార్ట్ కట్ విండో ప్లస్ ఆర్ ఎంఎస్ వర్డ్ యొక్క ఎగ్జిక్యూటబుల్ నేమ్ విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్కి ప్రెస్ చేస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. కాసేపు లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఎంఎస్ వర్డ్ అనే విండో ఓపెన్ అవుతుంది. బ్లాంక్ డాక్యుమెంట్ ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమన్నా ఓపెన్ అయితే వాటిని క్లోజ్ చేయండి. ఈరోజు మనం చెప్పుకునే ఆప్షన్ ఏంటంటే ఇన్సర్ట్ మెనూలో ఉన్నటువంటి టెక్స్ట్ బాక్స్. ఇన్సర్ట్ మెనూ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ఇక్కడ నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఓపెన్ అవుతాయి. పేజెస్ గ్రూప్, టేబుల్స్ గ్రూప్, ఇల్లుస్ట్రేషన్స్ గ్రూప్, యాప్స్, మీడియా, లింక్స్, కామెంట్స్, హెడర్ అండ్ ఫోటర్, ఇలా అన్నమాట. ఇప్పుడు మనం చెప్పబోయే ఆప్షన్ టెక్స్ట్ బాక్స్ ఇది. ఈ టెక్స్ట్ బాక్స్ అనే ఆప్షన్ టెక్స్ట్ అనే గ్రూప్లో ఉంది. ఫస్ట్ టెక్స్ట్ బాక్స్ కింద చిన్న మార్క్ ఉంటుంది చూడండి, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. నెంబర్ ఆఫ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. పక్కన స్క్రోలింగ్ ఉంటుంది, దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కబడి కిందకి స్క్రోల్ చేస్తూ లేదా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో మీకు ఏ టైప్ ఆఫ్ ఆప్షన్ కావాలి లేదా ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్టైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. లెఫ్ట్ క్లిక్ ఇచ్చిన వెంటనే టెక్స్ట్ బాక్స్ అనేది ఎంఎస్ వర్డ్ పేజ్ మీదకి వచ్చేస్తుంది. టెక్స్ట్ బాక్స్ సెలక్షన్లో ఉంది కాబట్టి పక్కన మెనూస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, వ్యూ మెనూ వరకే ఉన్నాయి. వ్యూ మెనూ తర్వాత ఇంకా కొన్ని మెనూస్ ఓపెన్ అవుతాయి. ఆ మెనూస్ ఎలా ఓపెన్ అవుతాయి చూడండి. ఫస్ట్ ఏదో ఒక టెక్స్ట్ బాక్స్ని క్లిక్ ఇచ్చాను, టెక్స్ట్ బాక్స్ యాక్టివేట్ అయింది, ఎంఎస్ వర్డ్ పేజీలోకి టెక్స్ట్ బాక్స్ అనేది వచ్చేసింది, టెక్స్ట్ బాక్స్ సెలక్షన్లో ఉంది, వ్యూ మెనూ పక్కన సపరేట్గా ఇంకొక మెనూ ఓపెన్ అయింది, దట్ ఈస్ ద ఫార్మేట్ మెనూ. టెక్స్ట్ బాక్స్ సెలక్షన్లో ఉన్నప్పుడే ఈ ఫార్మేట్ మెనూ ఓపెన్ అవుతుంది. టెక్స్ట్ బాక్స్ని అన్సెలెక్ట్ చేయాలి అంటే బయటకు వచ్చి వన్ టైం లెఫ్ట్ క్లిక్. టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేయాలి అంటే మళ్ళీ టెక్స్ట్ బాక్స్ మీద వన్ టైం లెఫ్ట్ క్లిక్. ఇప్పుడు ఫార్మేట్ మెనూలో ఉన్న ఆప్షన్ చేద్దాం, ఒక్కొక్కటిగా చేద్దాం. ఇక టెక్స్ట్ బాక్స్ లోపల కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది ఆటోమేటిక్గా డీఫాల్ట్గా. అదే మనం షేప్ డ్రా చేస్తే షేప్ లోపల కర్సర్ బ్లింక్ అవ్వదు. షేప్ లోపల మనం రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇస్తే మాత్రమే షేప్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంది. కానీ టెక్స్ట్ బాక్స్లో మాత్రం టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన వెంటనే ఆటోమేటిక్ కర్సర్ లోపల బ్లింక్ అవుతూ ఉంటుంది. కావాలంటే చూడండి, మనం రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనాల్సిన అవసరం లేదు. మీరు టెక్స్ట్ బాక్స్ లోపల ఏ నేమ్ అయితే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ నేమ్ డైరెక్ట్గా టైప్ చేయండి. నేను ఆర్కే కంప్యూ వరల్డ్ అని టైప్ చేయాలనుకుంటున్నా, టైప్ చేయండి. ఆ టెక్స్ట్ అనేది సెంటర్లో కావాలి. కంట్రోల్ ప్లస్ ఈ అలైన్మెంట్స్ తెలుసు కదా, హోమ్ మెనూలో చెప్పాను 4 అలైన్మెంట్స్ ఉంటాయి. ఇక్కడ కంట్రోల్ ప్లస్ ఎల్ అంటే లెఫ్ట్ సైడ్, కంట్రోల్ ప్లస్ ఆర్ అంటే రైట్ సైడ్, కంట్రోల్ ప్లస్ ఈ అంటే సెంటర్, కంట్రోల్ ప్లస్ జే అంటే జస్టిఫై, అంటే ఇది పారాగ్రాఫ్కి మాత్రమే యూజ్ చేస్తాం జస్టిఫై అనే ఆప్షన్. నెక్స్ట్ ఫార్మేట్ మెనూలో ఉన్న ఆప్షన్ చేద్దాం. ఫార్మేట్ మెనూలో మెయిన్గా 8 ఆప్షన్స్ ఉంటాయి. షేప్కు సంబంధించి ఒక 4, టెక్స్ట్కి సంబంధించి ఒక 4, ఇలా 8 ఆప్షన్స్ ఉంటాయి. ఆ 8 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ షేప్కి సంబంధించి 4 ఆప్షన్స్ చూద్దాం. టెక్స్ట్ బాక్స్ని సెలెక్ట్ చేశాను. ఈ టెక్స్ట్ బాక్స్ యొక్క స్టైల్ మార్చాలి అంటే ఫార్మేట్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ షేప్ స్టైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. షేప్ స్టైల్స్ కింద చిన్న మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఓపెన్ అవుతాయి. వీటిలో మీకు ఏ టైప్ ఆఫ్ స్టైల్ కావాలో ఆ టైప్ ఆఫ్ స్టైల్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు. పక్కన షేప్ ఫిల్ అనే ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్, షేప్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ షేప్ ఫిల్. దాని పక్కన చిన్న మార్క్ ఉంటుంది, క్లిక్ ఇవ్వండి.
ఇక్కడ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కలర్స్ తో ఫిల్ చేయాలా లేదా నో ఫిల్ అంటే ఏమీ అవసరం లేదా లేదా మోర్ ఫిల్ అంటే ఇక్కడ ఉన్న కలర్స్ కాకుండా ఇంకొన్ని కలర్స్ కావాలి అంటే మోర్ ఫిల్ లోకి వెళ్లి మీకు ఏ టైప్ ఆఫ్ కలర్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ కలర్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి ఆ టైప్ ఆఫ్ కలర్ అనేది అక్కడ యాక్టివేట్ అవుతుంది అలాగే షేప్ ఫిల్ మళ్ళీ దాని పక్కన చిన్న మార్క్ ఉంటుంది క్లిక్ ఇస్తే మెనూ ఓపెన్ అవుతుంది దానిలో కలర్స్ నో ఫిల్ మోర్ ఫిల్ అయిపోయింది ఇప్పుడు ఆ షేప్ ని పిక్చర్ తో ఫిల్ చేయాలా అనుకుంటే పిక్చర్ తో ఫిల్ చేయొచ్చు ఈ టైప్ ఆఫ్ ఆప్షన్స్ మనం ఆల్రెడీ షేప్ అనే ఆప్షన్ చెప్పుకున్నప్పుడు చెప్పాను నా లాస్ట్ వీడియో షేప్స్ అనే వీడియో చూస్తే ఈ వీడియో ఈ క్లాస్ అనేది మీకు అర్థమవుతుంది క్లారిటీగా పిక్చర్ పిక్చర్ లోకి వెళ్ళండి వర్క్ ఆఫ్లైన్ ఉంటుంది దాని మీద క్లిక్ ఇవ్వండి వర్క్ ఆఫ్లైన్ అనే ఆప్షన్ వస్తే క్లిక్ ఇవ్వండి లేకపోతే లేదు మీరు ఈ షేప్ ని ఏ పిక్చర్ తో ఫిల్ చేయాలనుకుంటున్నారో ఆ పిక్చర్ ని సెలెక్ట్ చేసుకోండి ఇన్సర్ట్ అనండి అంతే పిక్చర్ అనేది సెలెక్ట్ అయిపోయింది ఇన్సర్ట్ అయిపోయింది నెక్స్ట్ షేప్ పిక్చర్ కాదు షేప్ కి గ్రేడియంట్ అప్లై చేయాలనుకుంటున్నా గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుని ద మౌస్ పాయింటర్ దాని స్ట్రైట్ గా మూవ్ చేయండి ఏ టైప్ ఆఫ్ గ్రేడియంట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ గ్రేడియంట్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి షేప్ ఫిల్ లో లాస్ట్ ఆప్షన్ ఏంటంటే టెక్స్చర్ టెక్స్చర్ కి స్ట్రైట్ గా మౌస్ పాయింటర్ మూవ్ చేసి ఏ టైప్ ఆఫ్ టెక్స్చర్ కావాలో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్ అనేది అప్లై అవుతుంది దీంతో షేప్ ఫిల్ అనే సెకండ్ ఆప్షన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ షేప్ కి సంబంధించి థర్డ్ ఆప్షన్ ఏంటంటే షేప్ అవుట్లైన్ అంటే షేప్ కి అవుట్లైన్ చుట్టూ బోర్డర్ అనేది ఇవ్వచ్చు బోర్డర్ అన్న అవుట్లైన్ అన్న ఒకటే అవుట్లైన్ లోకి వెళ్ళి కలర్స్ తో ఫిల్ చేయాలా అవుట్లైన్ అనేది కలర్స్ ఇవ్వండి నో ఫిల్ అంటే అసలు అవుట్లైన్ అవసరం లేదా తీసేయండి అవుట్లైన్ కావాలి మోర్ అవుట్లైన్ కలర్స్ కావాలా మోర్ అవుట్లైన్ కలర్స్ ఇచ్చి సెలెక్ట్ చేసి ఓకే చేయండి వెయిట్ అంటే చుట్టూ ఉన్న బోర్డర్ అవుట్లైన్ అనేది చాలా పెద్దగా కావాలంటే పెద్దగా వస్తుంది అవుట్లైన్ అనేది డాషెడ్ గా కావాలంటే డాషెడ్ గా వస్తుంది డాషెస్ అలా మీరు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఒక్కొక్కటిగా సెలెక్ట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది షేప్ కు సంబంధించి ఫోర్త్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే షేప్ కి ఎఫెక్ట్ అన్నమాట ఎఫెక్ట్ అప్లై చేసుకోవచ్చు డాషెస్ కాకుండా లైన్ ఇస్తున్నాను ఇప్పుడు షేప్ ఎఫెక్ట్ లోకి వెళ్ళి ఎఫెక్ట్ అప్లై చేస్తున్నా ఇక్కడ నంబర్ ఆఫ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ప్రతి ఎఫెక్ట్ కి పక్కన చిన్న మార్క్ ఉంటుంది స్ట్రైట్ గా మూవ్ చేస్తే సబ్ మెనూ అనేది ఓపెన్ అవుతుంది ఆ సబ్ మెనూలో ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏది కావాలో దాని మీద క్లిక్ ఇస్తే చాలు అది అప్లై అవుతుంది యాక్టివేట్ అవుతుంది అలా ప్రిసెట్ షాడో ఎఫెక్ట్ అంటే నీడ రిఫ్లెక్షన్ అంటే వాటర్ లో మిర్రర్ లో మన ఫేస్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో అలా ఆ యొక్క ఫోటో అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట కింద ఈ విధంగా గ్లో సాఫ్ట్ ఎడ్జెస్ బెవెల్ త్రీ రొటేషన్స్ మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇస్తే చాలు ఆ ఎఫెక్ట్ అనేది అప్లై అవుతుంది అలాగే నెక్స్ట్ వన్ షేప్ కి సంబంధించి ఫోర్ ఆప్షన్స్ తెలుసుకున్నాం షేప్ కి స్టైల్ షేప్ ని ఫిల్ చేసాం స్టైల్ అప్లై చేసాం షేప్ కి అవుట్లైన్ ఇచ్చాం షేప్ కి ఎఫెక్ట్ ఇచ్చాం ఇప్పుడు షేప్ లోపల ఉన్నటువంటి టెక్స్ట్ కి కూడా సేమ్ ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి అవేంటంటే టెక్స్ట్ కి స్టైల్ అలాగే టెక్స్ట్ ని ఫిల్ చేయటం అలాగే టెక్స్ట్ కి అవుట్లైన్ ఇవ్వటం టెక్స్ట్ కి ఎఫెక్ట్ ఇవ్వటం అవేంటో చూద్దాం ఫస్ట్ టెక్స్ట్ ని సెలెక్ట్ చేయాలి మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి గట్టిగా నొక్కి పట్టుకుని డ్రాగ్ చేయండి టెక్స్ట్ స్టైల్స్ అంటే ఓడార్ట్ స్టైల్స్ ఓడార్ట్ అనే ఆప్షన్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓడార్ట్ స్టైల్స్ ఉంటుంది దాని పక్కన కింద చిన్న మార్క్ ఉంటుంది దాన్ని క్లిక్ ఇవ్వండి ఇక నంబర్ ఆఫ్ ఓడార్ట్ స్టైల్స్ ఉంటాయి వీటిలో మీకు ఏ ఓడార్ట్ స్టైల్ నచ్చింది అనుకుంటే ఆ ఓడార్ట్ స్టైల్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి అలాగే పక్కన టెక్స్ట్ ఫిల్ సేమ్ ఇందాక షేప్ ఫిల్ ఎలా చేశారో ఇప్పుడు టెక్స్ట్ ఫిల్ అలాగే కలర్స్ తో ఫిల్ చేస్తావా నో ఫిల్లా మోర్ ఫిల్లా గ్రేడియంట్స్ తో ఫిల్ చేస్తావా నీ ఇష్టం టెక్స్ట్ ని ఏ రకంగా ఫిల్ చేయాలనుకుంటున్నావో ఆ రకంగా ఫిల్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ టెక్స్ట్ కి అవుట్లైన్ చుట్టూ బోర్డర్ అనమాట టెక్స్ట్ కూడా బోర్డర్ ఇవ్వచ్చు టెక్స్ట్ కూడా అవుట్లైన్ అనేది కలర్స్ మార్చుకోవచ్చు టెక్స్ట్ ని ఫిల్ చేసేది వేరే కలర్ తో ఫిల్ చేయొచ్చు టెక్స్ట్ కి ఎఫెక్ట్లు ఇవ్వచ్చు షాడో అని రిఫ్లెక్షన్ అని ఇలా మీకు ఏ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ నచ్చితే ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అనేది మీరు ఇవ్వచ్చు టెక్స్ట్కి ఈ విధంగా టెక్స్ట్కి ఎఫెక్ట్లు ఇచ్చాను ఈ విధంగా షేప్కి సంబంధించి ఫోర్ టెక్స్ట్కి సంబంధించి ఫోర్ ఎయిట్ ఆప్షన్స్ ఇంపార్టెంట్ ఇంకా ఫార్మేట్ మెనూలో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను పిక్చర్ చెప్పినప్పుడు క్లిప్ ఆర్ట్ చెప్పినప్పుడు షేప్ చెప్పినప్పుడు చెప్పాను
కావాలంటే మీరు ఆ వీడియోస్ చూడాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఆ యొక్క పిక్చర్ క్లిప్ ఆర్ట్ షేప్స్ అనే ఆప్షన్స్ గురించి ఆ వీడియోస్ చూస్తే ఈ రిమైనింగ్ ఫార్మాట్ మెనూలో ఉన్న ఈ రిమైనింగ్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమవుతుంది ఆ వీడియోస్ కంపల్సరీ చూడండి చూస్తేనే ఈ యొక్క టెక్స్ట్ బాక్స్ సంబంధించి ఫార్మాట్ మెనూలో రిమైనింగ్ ఆప్షన్స్ అనేది మీకు అర్థమవుతుంది ఆ రిమైనింగ్ ఆప్షన్స్ ఏంటంటే పొజిషన్ టెక్స్ట్ ర్యాప్ బ్రింగ్ ఫార్వర్డ్ సెండ్ బ్యాక్వర్డ్ అలాగే ఎలైన్ గ్రూప్ అన్ గ్రూప్ రొటేట్ షేప్ విడ్త్ హైట్ పెంచడం తగ్గించడం అలాగే ఎడిట్ షేప్ షేప్ ని ఎడిట్ చేయడం డ్రా టెక్స్ట్ బాక్స్ అంటే ఇక్కడ ఉన్న టెక్స్ట్ బాక్స్ కాకుండా అడిషనల్ గా వేరొక టెక్స్ట్ బాక్స్ డ్రా చేయాలి అంటే డ్రా టెక్స్ట్ బాక్స్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చి పేజ్ మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కు పట్టుకుని డ్రాగ్ చేస్తే టెక్స్ట్ బాక్స్ అనేది డ్రా అవుతుంది ఆ టెక్స్ట్ బాక్స్ లోపల కర్సర్ అనేది ఆటోమేటిక్ గా బ్లింక్ అవుతుంది మనం డేటా అనేది టైప్ చేసుకోవచ్చు అలా ఇది కాకుండా టెక్స్ట్ బాక్స్ కాకుండా షేప్స్ కూడా కావాలి అంటే ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాని కింద చిన్న మార్క్ ఉంటుంది క్లిక్ ఇచ్చి మీకు ఏ టైప్ ఆఫ్ షేప్ కావాలో ఆ టైప్ ఆఫ్ షేప్ మీద క్లిక్ ఇచ్చి డాక్యుమెంట్ మీద లెఫ్ట్ క్లిక్ గట్టిగా నొక్కుని డ్రాగ్ చేస్తే షేప్ అనేది డ్రా అవుతుంది ఇక చూడండి షేప్ డ్రా చేశాను షేప్ లోపల కర్సర్ బ్లింక్ అవ్వటల్లా అవదు కూడా కానీ టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బాక్స్ డ్రా చేసిన వెంటనే టెక్స్ట్ బాక్స్ లోపల కర్సర్ బ్లింక్ అయ్యింది డేటా టైప్ చేసుకోవడానికి వీలుగా ఉంది అదే డిఫరెన్స్ షేప్ కి టెక్స్ట్ బాక్స్ కి మరి షేప్ లోపల మనం డేటా టైప్ చేయాలి అంటే లాస్ట్ వీడియో చెప్పాను షేప్ లో చూడండి లోపల రైట్ క్లిక్ ఇచ్చి యాడ్ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద మౌస్ తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చినప్పుడు మాత్రమే షేప్ లోపల కర్సర్ బ్లింక్ అవుతుంది అప్పుడు మనం మాత్రమే డేటా టైప్ చేయగలం ఇలా అన్నమాట This is the text box. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్కిస్తే నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి నా నెక్స్ట్ వీడియోలో ఓడాట్ అనే ఆప్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్